అంటుపెడతాం అనేటువంటి కల్చర్ భారతీయ జనతా పార్టీలో లేదు. దురదృష్టం, కొంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి కొంతమంది మిత్రుల వల్ల ఈ రకమైనటువంటి కొంత అభిప్రాయం ప్రజలలో రావడానికి కారణభూతమవుతా ఉంది. అందుకని నేను మీ ద్వారా అట్లాంటి మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా, సి ప్లీజ్ డోంట్ యూజ్ సోషల్ మీడియా యాజ్ ప్లాట్ఫామ్ టు క్రిటిసైజ్ ద పార్టీ ఆర్ ద లీడర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్రీవెన్స్ ప్లీజ్ కమ్ టు ద పార్టీ ఆఫీస్ అండ్ గివ్ ఏ కంప్లైంట్ టు ద పార్టీ ప్రెసిడెంట్, యూ విల్ టేక్ ద అప్రోప్రియేట్ యాక్షన్. తప్పెవరు చేస్తే వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటారు. పార్టీ ఎదుగుతున్న పరిణామ క్రమంలో కొత్త నాయకత్వాన్ని స్వాగతించుదాం, వాళ్ళకి తెలియకపోతే చెప్పుకుందాం, కలుపుకుందాం, అందరం కలిసి నడుద్దాం. ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతాను సార్, సంజయ్ గారికి ఈటల రాజేందర్కి మధ్య ఒక తెలియని ఒక ఇంటర్నల్ రిఫ్ట్ నడుస్తోంది, ఈ రిఫ్ట్ వల్ల కూడా చాలా సమస్యలు కనబడుతున్నాయని ఒక చర్చ నడుస్తోంది, అది ఎవరు తప్పు ఎవరు ఒప్పు, ఎవరు చేస్తున్నారు, నాయకులు నిజంగా చేస్తున్నారు లేదంటే ఇద్దరు నాకు పరిచయమే, ఇద్దరితో మాట్లాడుతూ ఉంటారు, దాంట్లో సమస్య ఉన్నట్టుగా నాకైతే కనిపించింది. బట్ వేర్ యాజ్ ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఈ వార్ వల్ల, ఇంటర్నల్ వార్ వల్ల రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ ని అంత సింపుల్ గా మీరు గతంలో ఉన్నంత స్మూత్ సెయిలింగ్ అయితే ఉంటుందని అనిపిస్తుందా, అట్లాంటి వాతావరణం ఉందా అసలు? సరే, ఈటల రాజేందర్ గారికి బండి సంజయ్ గారికి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నాయని అయితే నాతో ఎవరు చెప్పలేదు, నా దృష్టికి రాలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ భారతీయ జనతా పార్టీ అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ బలపడింది. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, 6% నుంచి 14% ఓటుకు షేర్కి వచ్చినాం. ఇవి మేమే చెప్పాలని చెప్తలేం సార్, జనం ఓట్లేసారు, గణాంకాలు అక్కడ కనబడుతున్నాయి సార్. అక్కడ మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాలి, ఇలా బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి సాయి గారు పార్లమెంట్ ఎలక్షన్స్? పోయినసారి రెండోసారి ముఖ్యమంత్రి గెలిచి చంద్రశేఖరరావు గారు ఉన్నారు, కేంద్రంలో మోడీ గారికి మెజార్టీ రాదని సర్వేలంతా ఘోషిస్తున్నాయి, మోడీ గారు రావద్దని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి సూడో ఇంటెలెక్చువల్స్ అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ తరుణంలో కేసీఆర్ గారు లాంటి వాళ్ళకి ఒక ఆశ వచ్చింది, ఇలా 16 వెళ్తే ఢిల్లీలో గవర్నమెంట్లో కూర్చోవచ్చు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఏదో తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది ఆ సందర్భం లోపల. కానీ జరిగిందా సార్? అది ఆ రోజే జరగలేదు కదా. నేను ఇలా అడుగుతున్నా, ఇలా బీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తారు సార్? తెలంగాణ సమాజం ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ కోటేస్తే అది హుస్సేన్ సాగర్ లేచినట్టే కదా సాయి గారు. ఒకరు గెలిచిరు అనుకోరు, ఇద్దరు గెలిచిరు అనుకోరు, ఏడుకోతారు సార్ గెలిచిన ఎంపీలు? రేవంత్ రెడ్డి గారి దగ్గరకు పోతారా? ఐ మీన్ తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోతే ఏమైనా పని అవుతుందా? ఏం పని కాదు కదా సార్. ఢిల్లీకి పోతారా? ఏమైనా పని అవుతుందా? ఏం కాదు కదా. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. నౌ బీఆర్ఎస్ హాజ్ లెఫ్ట్ ద గ్రౌండ్ అంతే. పార్లమెంట్ ఎలక్షన్లకి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా సార్, నా గల్లీలో మీరు లేరు, ఢిల్లీలో మీరు లేరు, ఇటు పోయి ప్రగతి భవన్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి 2 పనులు తీసుకురాలేరు, ఢిల్లీకి పోయి మోడీ గారిని ఒప్పించి 4 పనులు చేయలేని వాళ్ళు మీరు. దెన్ వై ద తెలంగాణ పీపుల్ షుడ్ ఓట్ ఫర్ బీఆర్ఎస్ వెన్ ద బీఆర్ఎస్ ఇస్ బిగన్ ఏ బికమ్ ఏ బిగ్ జీరో? నౌ ద ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఓకే, సో ఇప్పుడు ఏం ఆలోచించాలి ప్రజలు? ఈ దేశం ఎవరి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటుంది. ఈ దేశాన్ని కుటుంబ పార్టీలకి, అవినీతికి, అహంకారానికి, కరప్షన్కి వ్యతిరేకంగా కొట్లాడి ఈ దేశాన్ని అప్పుడెప్పుడో చికాగో పోయి ఆ రోజు నరేంద్రుడు కలలు కంటే ఈరోజు ఈ నరేంద్రుడు ఈ దేశాన్ని విశ్వగురుగా మలిచినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మేము అసెంబ్లీకి పోతే కూడా ప్రజలు చాలామంది ఓట్లు అడిగేటప్పుడు చెప్పేటోళ్ళు, బిడ్డ ఈ తాప పోంతి, మళ్ళీ వచ్చే తాప మోడీ గారికి వస్తాం, పార్లమెంట్కి వేస్తామని అనేక ఊర్లలో చెప్పారు. సో నౌ ద ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ సార్. నా ఉద్దేశంలో తెలంగాణ ప్రజలు బాగా తెలియకలేదు, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తారు, ఏం జరుగుతుందని ఓటేస్తారు? పొరపాటున ఒకరో ఇద్దరు గెలిచిరు అనుకోరు, పోయి కేశవరావు గారి పక్కన రాహుల్ గాంధీ పక్కన కూర్చోవలసిందే పార్లమెంట్ సెంట్రల్ తప్ప ఏం ఫలితం ఉంటుంది దానివల్ల? ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటి అనే ప్రశ్న నేను అడుగుతలేను, తెలంగాణ సమాజం అడుగుతుంది. రఘునందన్ రావు కోటేస్తే, హరీష్ రావు అన్నట్టు ఆయన చెప్పిండు, రఘునందన్ రావు కోటేస్తే హైదరాబాద్లో 3వ సారి మళ్ళీ మేమే వస్తాం అధికారం లోపలికి, మేము అధికారంలోకి వస్తే వేరే పార్టీ ఎమ్మెల్యే ఉంటే మేము పైసలు ఇయ్యం, మీరు రఘునందన్ గెలిపించకుర్రి, బీఆర్ఎస్ అనే గెలిపిస్తే మేము అధికారంలోకి వస్తే మీకు బాగా పైసలు ఇస్తాం, మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండాలని చెప్పి హరీష్ రావు అనేటువంటి మంత్రి ఊరూరికి తిరిగి ప్రచారం చేసిండు. ఇలా నేను అదే ప్రశ్న హరీష్ రావు గారు అడిగిన ప్రశ్ననే నేను తెలంగాణ సమాజం ముందు ఉంచదలుచుకున్నాను. గల్లీలో బీఆర్ఎస్ లేదు, ఢిల్లీలో బీఆర్ఎస్ లేదు, రాదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ అనే పార్టీ పేరుని బీఆర్ఎస్గా మలుచుకున్నారో సాయి గారు, తెలంగాణ ప్రజలతోటి టీఆర్ఎస్ పార్టీ తన పేగు బంధాన్ని తెచ్చుకున్నది. ఇంకా తెలంగాణకి టీఆర్ఎస్కి ఏం సంబంధం? తెలంగాణకి బీఆర్ఎస్కి ఏం సంబంధం ఇంకా? వై ద పీపుల్ షుడ్ ఓట్ ఫర్ బీఆర్ఎస్? సరే 16 గెలిచిరు అనుకోరు బీఆర్ఎస్, లేదు 17 హైదరాబాద్ కూడా వాళ్ళే గెలిచిరు అనుకోరు, ఏం చేస్తారు సార్? ఆ 17 మంది పోయి ఏడుకోతారు? రేవంత్ రెడ్డి గారి దగ్గరకు ఏమైనా శాంక్షన్ చేస్తారా ఓ ప్రాజెక్టు? మోడీ గారి దగ్గరకు ఓ ప్రాజెక్టు తీసుకొచ్చుకోగలుగుతారా? ఏం చేయగలుగుతారు? అందుకని తెలంగాణ సమాజం ముందు నేను ఒక అప్పీల్ స్ట్రైట్గా పెట్టదలుచుకున్నాను. బీఆర్ఎస్ తెలంగాణతో తన పేగు బంధాన్ని తెంచుకున్నది, చాలు. దొరకించిన రోజు ఇచ్చిరు, సంపాదించుకున్నంత సంపాదించుకున్నాడు, దోసుకున్నంత దోసుకున్నారు.
నౌ దే ఆర్ నో వేర్ కన్సర్న్ విత్ ఒక రకంగా పార్లమెంట్ ఎలక్షన్స్ తోటి సంబంధం లేదు వాళ్ళకి. కాబట్టి దయించి విఘ్నులైన తెలంగాణ ప్రజలారా, 17-17 మాకు ఇయ్యండి. మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తున్నారు, ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. సూర్యుడు తూర్పున ఉదయిస్తాననేది ఎంత నిజమో ఎంత సత్యమో, మూడోసారి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సొంతంగా 350 సీట్లు గెలిచి వస్తుందనేది అంతే సత్యం. ఎన్డీఏ కూటమిలో మేము 400 సీట్లు దాటబోతున్నాం. ఓకే, ఈ దేశానికి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ లైక్ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కానీయండి, అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కానీయండి, లేదా ఈ దేశ ప్రజలందరూ కోరుకున్నటువంటి రామ మందిర నిర్మాణం కానీయండి, ఇవన్నీ ఎవరు చేసిండ్రు 7 దశాబ్దాలుగా? 1950 దశకంలోనే తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారితో విభేదించి ఒక దేశానికి ఒకటే జెండా ఉండాలి, ఒకటే ప్రధానమంత్రి ఉండాలి, ఒకటే రాజ్యాంగం ఉండాలి, ఒక దేశంలో 2 ప్రధానమంత్రులు, 2 రాజ్యాంగాలు, 2 జెండాలు ఉండడానికి వీల్లేదని వారి మంత్రివర్గంలోనే ఉండి, తొలి ప్రధాని మంత్రివర్గంలోనే ఉండి దాన్ని విభేదించి ఆ రోజు నుంచి కొట్లాడి అనేక మంది ప్రాణాలు పాస్తే, దేశ భద్రత కోసం సైనికులు ప్రతిరోజు పిట్టల్లా రాలిపోతే, ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు 370 మీద చర్చ జరుగుతున్నప్పుడు, రేపు మాపు బిల్లు వస్తుందని టీవీలలో చర్చ జరుగుతున్న సందర్భంలో, ఒక్క మోడీ కాదు 100 మోడీలు వస్తే కూడా 370 రాదు అన్నాడు, 370 తీసేయలేరు అన్నాడు. ఒకటే మోడీ ఉన్నాడు ఈ దేశంలో, తీసేసారు కదా 370. ఆఖరికి ఆ రోజు పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఎన్ఆర్సీ చేసింది కదా సార్. వాట్ ఎల్స్ ఈస్ రిక్వైర్డ్? అంత